నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్. మనం తిరుమలకు వెళ్తాం, వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటాం. ఇక ఆ స్వామి అన్నప్రసాదం అదో కమ్మని భోజనం. అడిగిన వారికి కాదనకుండా కొసరి కొసరి మరీ వడ్డిస్తారు. ఇందులో ధనిక పేద తేడా లేదు. దర్శనాల దగ్గర ఏమో తెలియదు, కానీ భోజనాల దగ్గర మాత్రం ఆ స్వామివారికి అందరూ సమానులే. ధనిక పేద తేడా లేదు, అందరికీ కూడా మంచి భోజనం పెడతారు. ఆ దేవదేవుడి దర్శనం తర్వాత భక్తులు అన్నప్రసాదంతో ఎక్కువగా సంతృప్తి చెందుతారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో గడిపిన కష్టాన్ని అంతా కూడా మిట్టే మర్చిపోయేటట్టుగా ఉంటుంది ఆ భోజనం. తాజాగా ఇప్పుడు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని దర్శించుకున్న తర్వాత భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే కమ్మని భోజనం లభించనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామ జన్మభూమికి సమీపంలో ఉన్న రామ్ రసోయిలోనే ఓ సరికొత్త భోజనశాల ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రామ్ రసోయిని మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కూనల్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన అమావు రామమందిర సేవా ట్రస్ట్ అధ్యక్షునిగా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి భోజనశాలలో ఒకేసారి 1000 మంది భక్తులు భోజనం చేసేలా నిర్మాణం చేస్తున్నారు. అన్నం, పప్పు, కూర, రొట్టె తదితర వంటకాలను భక్తులకు ప్రసాదంగా వడ్డించనున్నారు. మరోవైపు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ మరో 3 ముస్లిం సంఘాలు రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తర్వాత 3 పక్షాలు కూడా జత కలవడంతో అయోధ్యపై సుప్రీంకోర్టుకు వెళ్లిన మొత్తం 10 పార్టీలకు గాను 7 పార్టీలు రివ్యూ పిటిషన్కు వస్తున్నట్టు అయిందని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా ఈ ముగ్గురిలో హజీ మహబూబ్, మౌలానా హిజ్బుల్లా, అలాగే దివంగత హజీ అబ్దుల్ అహ్మద్ 2 కుమారులు కూడా ఉన్నారు. ఇంతకుముందు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ అవసరం లేదంటూ పేర్కొన్న హజీ మహబూబ్ తాజాగా స్వరం మార్చడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రివ్యూ పిటిషన్ల విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై సుప్రీంకోర్టు మొదట విచారణ జరుపుతుంది. ఆ తర్వాతే విచారణకు తీసుకున్నాలా లేదా అనేది కూడా వెల్లడించనుంది. అయితే ఈ రివ్యూ పిటిషన్లను విచారణ దశలోనే కొట్టివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు కొంతమంది న్యాయ నిపుణులు. అయోధ్య తీర్పును సిజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం తీర్పును వెలువరించిందని, ఈ దశలో రివ్యూ పిటిషన్కు అనుమతించే అవకాశాలు తక్కువైనని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయాల కోసం, ముస్లిం వర్గాల సెంటిమెంట్ కోసమే తాము ఇంకా పోరాటం చేస్తున్నామని చెప్పుకునేందుకు ఈ రివ్యూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.